జగనన్న గిరిజన తండాల్లో అభివృద్ధి శూన్యమన్నారు దేవరకొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లాలు నాయక్. గడిచిన కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు దేవరకొండ ప్రాంతాన్ని తోడు దొంగలుగా దోచుకున్నారని ఆరోపించారు. నక్కలగండి డిండి ప్రాజెక్టులను దగ్గర నుండి పూర్తి చేస్తానన్న సీఎం ఎక్కడా అని ప్రశ్నించారు. అభివృద్ధికి నోచుకొని ఆ ప్రాంతంలో రైల్వే లైన్, ఇండస్ట్రియల్ పార్క్, జాతీయ రహదారి, నూతన జిల్లా ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తానంటున్న దేవరకొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లాలు నాయక్ తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. 2023 సార్వత్రికల ఎన్నికల పోలింగ్కు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం దేవరకొండలో ఉన్నాం. దేవరకొండలో బీజేపీ అభ్యర్థి లాలు నాయక్ మనతో ఉన్నారు. ఇక లాలు నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థిగా మీరున్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది? అసలు ఈ ప్రాంతము నిజంగా చూస్తే ఏది కూడా అభివృద్ధి జరగలేదు. చిన్న చిన్న గ్రామాలకు లింక్ రోడ్లు కూడా లేవు. ఇక్కడ చాలా దగ్గర దేవరకొండ పక్కన ఉన్న తాండాలు చాలా ఉన్నాయి. ఆ తాండాలకు రోడ్డు మార్గం కూడా లేదు. కొన్ని తాండాలు అయితే వాగులు వంకలు ఉన్నాయి. అవి వరదలు వచ్చినప్పుడు పాపం వాళ్లకు కనెక్టివిటీ కూడా అవతల నుంచి ఇవతల పోవడానికి కనెక్టివిటీ కూడా లేదు. యాక్చువల్గా నిజంగా దేవరకొండ ప్రాంతము నెగ్లెక్టెడ్ ప్రాంతం ఇది. ఈ గతంలో పాలించిన నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు చేసిన నాయకులే. ఇక్కడ ఇద్దరు కూడా ఫెయిల్యూర్స్. ఒక ఆయననేమో భూముల మీద పడ్డాడు, వ్యాపారం మీద పడ్డాడు. ఇంకొక ఆయననేమో బ్యాంకులు దోచుకోవడం, దాచుకోవడం, ఇంకోటి దావతులు చేసుకోవడం, వాళ్ళ గ్రూపులు మెయింటైన్ చేయడం చేస్తారు తప్ప ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుందని ఆలోచన చేసిన నాయకులు ఎవరు లేరు. రవీంద్ర నాయక్ గత 10 సంవత్సరాల నుంచి సిపిఐలో గెలిచిన తర్వాత కూడా మళ్ళీ 7 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డిండి దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పింది కదా, అది జరగలేదా? అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటను కనీసం ఎమ్మెల్యే గారు ఒకసారి రిమాండ్ చేస్తే కదా, ఎమ్మెల్యే గారు అడిగితే కదా. ఇప్పుడు వాళ్ళకి కావాలి ఓట్లు. ఓట్లు వేసుకోవడానికి మభ్య పెట్టి ఏదో చెప్పి చేసి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని చివరి తప్ప నిజంగా ప్రాంతం మీద చిత్తశుద్ధి అభివృద్ధి కావాల్సిన చిత్తశుద్ధి లేదు. మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. ఈ విషయంలో మాత్రం ఆయన ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. నిజంగా మా ఎమ్మెల్యే అడిగి ఉంటే అంతో ఎంతో కొంత పని అయ్యేదేమో కానీ ఈయన అడగలేదు, అది కాలేదు. అంటే బాలు నాయక్ కూడా ఇంతకుముందు జడ్పీ చైర్మన్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన కొనసాగించిన నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అభివృద్ధి చేయలేదంటారా దేవరకొండ ప్రాంతాన్ని? నిజంగా వీళ్ళు యాక్చువల్గా 2014లో బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీ చైర్మన్ అయ్యి, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, ఆయన యాక్చువల్గా ఈ ప్రజలంతా కూడా కోరు ఏమనుకున్నారంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో జడ్పీ చైర్మన్ అయినవే, మరి టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు పోయినావు, ఏమనుకోసం పోయినావు, ఏం తెచ్చినావు నువ్వు పార్టీ మారి? పార్టీ మారినాక ఏమైనా మా డిండి చెరువులో నీళ్లు కావాలని అడిగినావా, లేకుంటే నా అక్క అది నక్కలగండి పూర్తి కావాలని అడిగినావా? నువ్వు సొంత లాభం కోసం 100 కోట్ల ప్యాకేజ్ మాట్లాడుకొని పోయినావని అందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు, ప్రజలందరూ అనుకుంటారు. అంటే సొంత లాభం కోసం మీరు రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రాంతం కోసం కాదు అనేది కూడా అందరు చెప్తున్నారు. అది నిజం, సత్యం అది. ఈ ప్రాంతంలో మేజర్గా వినిపిస్తున్నట్టు ఒకే ఒక విషయం ఈ దేవరకొండని జిల్లా చేయాలని చెప్పి, ఒకవేళ ఈ ప్రాంత ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే ఆ విషయంలో మీ పార్టీ తరఫున మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే నిజంగా చిన్న చిన్న జిల్లాలైనాయి, అవి అవసరం లేని కూడా కొన్ని ప్రాంతాలు జిల్లాలుగా గుర్తించబడ్డే జిల్లాలుగా అయినాయి. కానీ ఇది అవసరం ఉన్న ప్రాంతం. 120-130 కిలోమీటర్ మేము డిస్టెన్స్ జిల్లాకు పోవాలి. మాకు మొత్తం రేడియేషన్ చూస్తే 60-70 కిలోమీటర్ రేడియేషన్లో ఇది సెంటర్లో ఉంది దేవరకొండ. కానీ కొన్ని జిల్లాలు 30-20 కిలోమీటర్ రేడియేషన్లో ఒక్కొక్క జిల్లాలు ఉన్నాయి. ఇది అత్యంత అవసరము. దేవరకొండ జిల్లా కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇది అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాలి, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా రావాలి, ఒక జాతీయ రహదారి కావాలి, ఇలా డిండి ప్రాజెక్టు పూర్తి కావాలి, నక్కలగండి పూర్తి కావాలి. ఇవన్నీ అయితే తప్ప ఈ ఆడపిల్లను అమ్ముకునే దుస్థితి పోదు. ఇవి అయితేనే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు బాగుపడతారు, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నల్గొండలో జరిగిన అమిత్ షా సభ తర్వాత బీజేపీలో జోష్ పెరిగినట్టుగా కనపడుతుంది. దేవరకొండలో ఇక మీ పథకాలకు కానీ అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ప్రచారం కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా రెస్పాన్స్ వస్తుందండి. దేవరకొండలో మేమైతే భారతీయ జనతా పార్టీకి ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలంతా తండోపతండాలుగా వాలంటరీగా వచ్చి తా అన్నా నువ్వు ముందుకెళ్ళు, మేము వింటాం మీ వెనుక. ఎందుకంటే ఇద్దరిని చూసినాం, ఈసారి నిన్ను చూస్తాం, ప్రత్యామ్నాయంగా చూస్తాం. నువ్వు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఉద్యోగం రాజీనామా చేసి 2 లక్షల ఉద్యోగం ఉద్యోగం రాజీనామా చేసి ప్రాంతం కోసం ప్రజల కోసం వచ్చిన వ్యక్తివి, మేమందరం నీకు అండగా ఉంటాం, ఈసారి నేను గెలిపించుకుంటా అన్నా, నువ్వు గోహెడ్ అని చెప్పి నాకు ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఆశీర్వాదం ఇస్తున్నారు. బీజేపీ
విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల్లో మీరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎవరు మీకు పోటీగా ఉండబోతున్నారు ఇక్కడ గెలుపే విధంగా ఉండబోతుంది నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చోటమోట నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ నాయకులు చోటమోట నాయకులు కూడా అది కాంగ్రెస్ కమ్ముడుపోయి అంటే అక్కడ నుంచి ఇక్కడ అమ్ముడుపోతురు అక్కడ నుంచి ఇక్కడ అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా ప్యాకేజీలు మాట్లాడుకుని పోతున్నారని విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే ప్రజలను అంత పిచ్చోళ్ళం చేస్తున్నారా మీరు అంటే ప్రజలందరూ మీతో ఉన్నారనుకుంటున్నారా మేము నిర్ణయం తీసుకుంటాం ఈసారి మేము లీడర్లు చెప్తేనో ఇంకో నాయకుడు చెప్తే ఓటేసే రోజులు పోయినాయి సొంత నిర్ణయంతో ఓట్లు ఇస్తాం మేము ఈసారి తప్పకుండా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఒక కొత్త నాయకుడిని తయారు చేసుకుంటాం ఈ ప్రాంత అభివృద్ధిని చేసుకుంటాం అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు ఎలా ఉండబోతుంది గెలుపు దేవరకొండ బ్రహ్మాండంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్తో దేవరకొండలో గెలుస్తారు ఎందుకంటే ఇంకో విషయం కూడా ఈ మన ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే ఉన్నారో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూడా 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ బలంతో ఆయన కమ్యూనిస్టులో గెలిచిండు ఆయన కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిండు అంటే పార్టీకి రాజీనామా చేయకుండా అనే ఆయన కూడా రాజీనామా చేయకుండా జిల్లా పరిషత్ చైర్మన్ టీఆర్ఎస్లో పోవడం ఈయన ఎమ్మెల్యే ఉండి కూడా రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పోవడం వీళ్ళిద్దరు కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నారు సొంత లాభం కోసం పోయారు ఏది కూడా నాకు దేవరకొండ ఒక జిల్లా కావాలని కానీ ఇంకోదేదైనా రహదారి కావాలని కానీ ఇంకేదైనా ఇండస్ట్రీలు కావాలని కానీ ఏది అడగలేదు నాకేమైనా ఇస్తే నేను వస్తాను కాకుండా సొంత లాభం కోసం పోయినారు కాబట్టి ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు నేను భారీ మెజార్తో గెలుస్తాను ఇది దేవరకొండలో ఉన్న పరిస్థితి ఇక మన వెనకాల కనపడుతున్నటువంటి కిల్లా ఇక సుందరవనంగా తయారు చేయడమే కాకుండా ఇక టూరిజం స్పాట్గా గుర్తించాలని చెప్పి బీజేపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్న పరిస్థితి మరొక వైపుకు వెనకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి దేవరకొండని జిల్లా కేంద్రంగా మార్చాలని కూడా డిమాండ్ మొదటగా లేవనెత్తింది బీజేపీ పార్టీని ఇక బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ అవసరాల కోసం మాత్రమే పార్టీలు మారారు ఈ ప్రాంత ప్రజల సమస్యలను ఎక్కడ కూడా గుర్తించలేదు వాటర్ సమస్య ప్రధానంగా ఉన్నటువంటి డిండి ప్రాంతంలో నక్కలగండి పూర్తికి కూడా ఎటువంటి వీరు సహాయ సహకారాలు అందించలేదు ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి తనను ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ సమస్యలన్నింటిపై పోరాటం చేయడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి లాలు నాయక్ చెప్తున్న పరిస్థితి ఉంది విజువల్ జర్నలిస్ట్ మట్టయ్యతో వెంకటరెడ్డి న్యూస్ 360